ప్రస్తుతం మనం హైదరాబాద్ కన్ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు షూటర్ సురభి, తను నేషనల్ సిల్వర్ మెడలిస్ట్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి సిల్వర్ మెడల్ సాధించినటువంటి సురభి, తను ఈ పొజిషన్కి రావడానికి ఏ విధమైన ట్రైనింగ్ తీసుకుంది, ఎలా కష్టపడింది అనేది తన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్దర్గా తను ఏం చేయబోతుంది అనేది కూడా తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సురభి. సో ఏంటి మీరు సిల్వర్ మెడల్ సాధించారు నేషనల్స్లో షూటింగ్, సో ఈ గేమ్ పట్ల మీకు ఉన్న ఆసక్తి ఏంటంటే? 2017లో స్టార్ట్ చేశాను స్టేట్స్ నుంచి. స్టేట్లో గోల్డ్ వచ్చింది, తర్వాత జోన్స్లో సిల్వర్, నేషనల్స్లో సిల్వర్, ఫస్ట్ నేషనల్స్ ఓన్లీ ప్రోన్ ఈవెంట్ ఆడాను, దాంట్లో 16th ర్యాంక్ అలాగే. తర్వాత నెక్స్ట్ నేను 3P అండ్ ప్రోన్ 2 ఈవెంట్స్ ఆడాను, దాంట్లో మళ్ళీ యూనివర్సిటీ గేమ్స్, జోనల్స్ అన్నీ ఆడి నేషనల్స్లో ఈ ఇయర్లో ఐ వాజ్ ఇన్ 8th పొజిషన్ 3P అండ్ ప్రోన్లో 2nd పొజిషన్ సిల్వర్ వచ్చింది సీనియర్ అండ్ జూనియర్ కేటగిరీలో. ఓకే, అసలు ఈ గేమ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మై సిస్టర్ యూస్ టు ప్లే, తనను చూసి ఐ గాట్ మోటివేటెడ్ అండ్ ఆడాలనిపించింది. ఓకే, అంటే మీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని మీ స్టడీస్? మై మామ్ ఇస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, డాడ్ అడ్వకేట్. నేను ఇంజనీరింగ్ చదువుతున్నా ఉస్మానియా యూనివర్సిటీలో 3rd ఇయర్. సో అది ఇక్కడికి ఇంట్రెస్టింగ్ వేరే అదే షూటింగ్ అనేది ఎట్లా? అంటే నేను చాలా గేమ్స్ ట్రై చేశాను. ఐఎమ్ అ గుడ్ స్విమ్మర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ స్విమ్మింగ్ చేశాను, ఐ లవ్ బాస్కెట్బాల్, సైక్లింగ్కి వెళ్తాను. బట్ షూటింగ్లో నాకు ఒక స్కిల్ ఉంది అనిపించింది. నేను ఐ ట్రై, చాలా మెడల్స్ వచ్చాయి, అచీవ్మెంట్స్ వచ్చింది, మంచి స్కోర్ వచ్చింది. ఫస్ట్ టైంకే 1 మంత్ ప్రాక్టీస్తోనే చాలా మంచి స్కోర్ పెట్టడంతో నేను కంటిన్యూ చేయాల్సి. ఓకే, ఈ షూటింగ్ అంటే మిగతా గేమ్స్కి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో షూట్ చేయడం కొంచెం థ్రిల్లింగ్ కూడా ఉంటుంది, సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? షూటింగ్ చాలా డిఫరెంట్ స్పోర్ట్ కంపేర్డ్ టు ఎనీ అదర్ స్పోర్ట్, బికాస్ అన్ని స్పోర్ట్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రన్నింగ్ ఎక్సర్సైజెస్ అవి ఇవి ఉంటాయి. మేము స్టేబుల్గా ఉండాలి, మాది మూమెంట్ ఉండద్దు. సో దానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైక్ మెడిటేషన్, యోగా అలాంటివి ఎక్కువ చేస్తాం, మోర్ దెన్ వెయిట్స్ అండ్ ఆల్. వెయిట్స్ వల్ల షిపరింగ్ వస్తుంది. సో చాలా డిఫరెంట్ స్పోర్ట్, చాలా మెంటల్ స్టెబిలిటీ, బాడీ స్టెబిలిటీ, మెచ్యూరిటీ చాలా కావాలి. సో మీరు యూస్ చేస్తున్న గన్స్ ఏంటి, వీటికి నేమ్స్ ఏమైనా ఉంటాయా, నంబర్స్ ఏమైనా ఉంటాయా? మేము యూజ్ చేసే వెపన్ వాల్టర్ KK500. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, యాంటిట్యూడ్స్ ఉంటుంది, బ్లైకర్ ఉంది, గ్రూమింగ్ ఉంది, చాలా మోడల్స్ ఉంటాయి. అది ఇండివిజువల్ పర్సనాలిటీ వైజ్గా ఒక్కొక్కరు చూస్ చేసుకుంటారు. సో KK500 నేను యూజ్ చేసే వెపన్ జర్మన్లో మ్యానుఫ్యాక్చర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయకూడదు? నేషనల్స్ అయిపోయింది, ఇప్పుడు ఇండియన్ టీమ్ సెలెక్షన్ ట్రయల్స్ ఉన్నాయి భూపాల్లో, జనవరి 7th. సో అక్కడ ఫైనల్ అంటే ఒలింపిక్స్కి వెళ్ళాలని. టెంపరీ షార్ట్ గోల్ ఇస్ వరల్డ్ కప్ రైట్ నౌ, తర్వాత ఫైనల్ గోల్ అయితే ఒలింపిక్స్. మీరు ఇప్పుడు గేమ్లోకి రాబోతున్న అప్కమింగ్ ప్లేయర్స్కి అంటే బయట ఉన్నటువంటి యువత గేమ్లో అసలు గేమ్స్ ఎంటర్ వాళ్ళకి ఎంటర్ కానట్టు ఈ గేమ్ని మీరు వాళ్ళకి ఏ విధమైన సందేశం ఇస్తారు? ఈ గేమ్ అని చెప్పట్లేదు, నేను అన్ని గేమ్స్ ట్రై చేయండి, గేమ్స్, స్పోర్ట్, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ట్రై ఎవ్రీథింగ్. వెన్ యూ ట్రై ఎవ్రీథింగ్ యూ నో వాట్ యు ఆర్ గుడ్ ఎట్, మీ స్కిల్ దేంట్లో ఉంది అనేది అన్ని ట్రై చేస్తేనే తెలుస్తుంది. షూటింగ్ అనేది ట్రై చేయడానికి ఒక ఏజ్ లిమిట్ అది ఉంటుంది, బట్ యూ కెన్ ట్రై ఇట్ ఎనీ టైమ్. మీకు గన్స్ ఇష్టం ఉన్నా ఆర్ ఎల్స్ ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ. ట్రైనింగ్ సెషన్ ఎట్లా ఉంటుంది, ప్రాక్టీస్ అంతా కూడా? ప్రాక్టీస్ మార్నింగ్ 9 to 5 చేస్తూ ఉంటాను ఇక్కడే. మేము 3 పొజిషన్స్ చేయాలి, నెల్లింగ్, థ్రోన్ అండ్ స్టాండింగ్. సో కొంచెం లెంగ్ సెషన్ నడుస్తూ ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. కమింగ్ టు ఎక్సర్సైజెస్ అంటే మాకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ కాబట్టి మోర్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ కానీ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తాం. మెడిటేషన్, యోగా టు కీప్ యువర్ మైండ్ కామ్, స్ట్రెచింగ్స్ చేస్తాము.
మీకు కాంపిటీషన్ ఏ డిపార్ట్మెంట్స్ అంటే లెంగ్తీగా చూస్తే లెంగ్త్ వైజ్ అంటే 15 బేసికలీ 3 types ఉంటుంది, రైఫిల్, పిస్టల్ అండ్ స్కీట్. స్కీట్ ట్రాప్ ఎవరైనా చేయొచ్చు. పిస్టల్ అండ్ రైఫిల్కి 50 meters, 25 meters అండ్ 10 meters. నేను చేసేది 50 meters. ఇన్ జనరల్గా 10, 25, 50. 10 and 50లో పిస్టల్ చేస్తాను. సిమిలర్లీ 10 and 25 and 50 10, 50లో రైఫిల్, 25, 10, 50 పిస్టల్. ఇదంతా ప్రాక్టీస్ చేసి ఉంటాయి మీకు. అంటే మీకు అన్ని గన్స్ ఉంటాయి, మీరు చెప్పినప్పుడు రైఫిల్ అన్నిటి మీద మీకు ప్రాక్టీస్ ఉంటుంది. లేదు, నేను పిస్టల్ చేయాలి. పిస్టల్ అంటే హ్యాండ్ గన్ అంటే రైఫిల్ ఒకటే నేను చేస్తాను. సో ఇక్కడ చూడవచ్చు మనం నేషనల్ సిల్వర్ మెడలిస్ట్ సురభి చెప్తున్న మాటలు ప్రతి ఒక్కరు కూడా యూత్కి ఇస్తున్న సందేశం ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ స్పోర్ట్స్లోకి స్పోర్ట్స్లోకి వస్తే ఏ స్పోర్ట్స్ అయినా చూస్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో దీనికి చూస్తే ఇక్కడ రైఫిల్, మనం ఇక్కడ గన్ షూటింగ్ చూస్తే షూటింగ్లో కూడా మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. కొంచెం స్టెబిలిటీగా కాన్సన్ట్రేషన్గా కనుక ఆడితే ఈ గేమ్లో నేషనల్స్ నుంచి ఒలింపిక్ వరకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఇలియాస్తో వసంత్, సై టీవీ, హైదరాబాద్. సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను సై స్పోర్ట్స్ .in లో చూడగలరు.